डॉक्टर गारु सरिता गारिलो अडुगुतुन्नारु मा पाप वयसु 9 नेलल तानु एप्पुडु दग्गुतू उंटुंदि अप्पुडप्पुडु वांतुलु कूडा चेसुकुंटुंदि संवत्सरं लोपु पिल्ललु एप्पुडु इला दग्गडं वल्ल कोन्निसार्लु ब्रेन डैमेज जरुगुतुंदनि नेनु एक्कडो चदिवानु मा पापकि आ परिस्थिति वस्तुंदा पिल्लल दग्गुकु ब्रेन डैमेज कु संबंधं उंदा दयचेसि सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु సరిత గారు మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ముఖ్యమైనదండి 9 నెలల పిల్లల అస్తమాను దగ్గటం అన్నది మంచిది కాదు ఫస్ట్ ముఖ్యంగా మనం కారణం ఏంటో తెలుసుకోవాలి దగ్గటం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ జరగటం అన్నది కరెక్ట్ కాదు దగ్గు ఎందుకు వస్తుందని తెలుసుకోవాలి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందా చాలా ముఖ్యంగా ఎలర్జీ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా తెలుసుకోవాలి సో ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలి మూడు అన్నిటికన్నా ముఖ్యమైన కారణం మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి కూడా రిఫ్లక్స్ ఉండడం వల్ల అంటే మన జీర్ణకోశ నుంచి స్టమక్ లోకి వెళ్ళేటప్పుడు అక్కడ స్పింక్టర్ సరిగా పనిచేయకపోవడం వల్ల రిఫ్లక్స్ వల్ల కాన్స్టెంట్ గా ఎప్పుడు పాలు తిన్న ఫుడ్ పైకి రావటం పొరబోటం అంటారు చూసారా అంటే మనకు తెలియకుండా కొద్దికొద్దిగా పొరబోటం వల్ల కాన్స్టెంట్ గా ఇరిటేషన్ వల్ల కూడా దగ్గు వస్తుంది దీన్ని రిఫ్లక్స్ కాఫ్ అంటారు సో సరిత గారు మీరు ముఖ్యంగా ఆలస్యం చేయకుండా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని మీట్ అయ్యి సంప్రదించి ముఖ్యంగా ఈ మూడు పాయింట్స్ తెలుసుకోవాలి మీ బాబుకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా మీ బాబుకి ఏదైనా ఎలర్జీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా నెంబర్ 3 రిఫ్లక్స్ లాంటి ప్రాబ్లం ఉందా లేదా ఇవి మూడు గమనించాలి తప్పించి మీరు బ్రెయిన్ డ్యామేజ్ గురించి వరి అవ్వద్దు